వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వలసలు. వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. తొలిసారిగా ఎమ్మెల్యేకు విజయం సాధించి ఇంటికి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఈటల ఇంటి వరకు భారీ ర్యాలీ. దత్తసాయి సన్నిధిలో శ్రీ గురుదత్తకు ప్రత్యేక పూజలు. పేదలకు అన్నదాన కార్యక్రమం. తాళరేవు మండలంలో పట్టిన ప్రజలు. పెరిగిన దీపావళి సామాన్లు రేట్లు. ఇక వివరాలు చూస్తే, శ్రీకాళహస్తి పట్టణంలో 3, 7, 20, 21 వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు మరియు మహిళా నాయకురాలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సమక్షంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అమలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రజాపాలనను చూసి తాము ఈ పార్టీలో చేరామని తెలియజేశారు. అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నేడు తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలో చేరిన మహిళామణులకు అభినందనలు తెలియజేశారు. తన కుమార్తె బియ్యపు పవిత్రరెడ్డిని తాను ప్రజలకు సేవ చేసేటప్పుడు ఓ మదర్ తెరెసలా సేవ చేయాలని తెలియజేశానని అన్నారు. నేడు దేశంలో అన్ని పార్టీ నాయకులు అబ్బురుపడే విధంగా ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ అర్హుతులై ఇతర పార్టీల నాయకులు రాష్ట్రంలో అనేక చోట్ల తమ పార్టీలో చేరుతున్నారని, వైకాపా పార్టీ ప్రజాసేవను పెట్టిందే పేరని పార్టీలో చేరిన మహిళందరూ తమ తమ పరిధిలో ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలని చెప్పారు. ఇప్పటికీ కూడా మేము ఇప్పుడు అదృష్టవంతరం అనుకుంటున్నాం. మదన్న బిడ్డ ఏ రోజైతే కాళహస్తి ప్రజల దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఎత్తి నమస్కరించి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవ చేస్తే చూస్తుంటే మేమే అసలు ఎంత దరిద్రమో అనుకున్నాం. ఈ రోజుకి మాకు అదృష్టం వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే సేవ చేసే నాయకుడి దగ్గర నుండి సేవలు అందించాలనుకోవాలి. సొంతానికి స్వార్థానికి సేవ చేసే నాయకులు వెంట ఉండి మేము దరిద్రంగా తయారైపోతున్నాము. ఇప్పుడు సంతోషంగా ఆ పార్టీ ఆహ్వానించినందుకు మేము సంతోషంగా మీ ముందుకు వచ్చి మేము పార్టీ సేవ చేయాలనుకుంటున్నాం. మొదలు తెలుసుకుంటే సేవ చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇంటికి వచ్చి ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది మాకు. మా ఫ్యామిలీ మొత్తం కాబట్టి మీరే చెప్పినా మేము చేస్తామని మేము హామీ. నా కూతురు చెప్పా ఈ రోజు ఎంతమంది సేవ చేశాం. మదర్ తెరీసా ఆఫీస్ లా పీలో ఇది ఎమ్మెల్యే ఆఫీసు పొలిటీషియన్ ఆఫీస్ లాగా ఎంత ముందు వస్తే మనం సర్వీస్ చేస్తాం. ఎక్కడో దేశాలు విదేశాల నుంచి వచ్చి మదర్ తెరీసా దేవపైంది దేవుడైనా. అదే విధంగా ఈరోజు ఆ ఫోటోలు పెట్టుకుంటున్నాం అన్ని దగ్గర పడే రేపో ఎల్లుండి చెప్పారు. సో ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు. చెడుపై మంచి వచ్చిన రోజు. చెడు అంటే మీకు అర్థమవుతుంది. ఐదు నెలల తర్వాత తొలిసారిగా అది ఎమ్మెల్యే విజయం సాధించి ఇంటికి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్కి భారీ స్వాగతం పలికిన స్థానిక నేతలు. ఈటల అభిమానులు ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఈటల ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
లంకలో సీతాదేవి కూర్చున్న రాతి భాగంతో పాటు సీతాదేవిని లంక నుండి శ్రీలంక ఎయిర్ లైన్స్లోకి అయోధ్యకి తీసుకువచ్చిన దృశ్యం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎయిర్పోర్ట్లో అమ్మవారి విగ్రహానికి స్వాగతం పలికారు. దత్తసాయి సన్నిధిలో శ్రీ గురుదత్తకు ప్రత్యేక పూజలు, పేదలకు అన్నదాన కార్యక్రమం. చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసియున్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం దీపావళి పండుగ కలిసి రావడంతో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం 100 మందికి పేదలకు యాచకులకు గురువారం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ శ్రీ కోట దుర్గమ్మవారి గుడిలో దీపావళి ధనలక్ష్మి పూజ కార్యక్రమం, మహిళలచే లక్ష్మీ పూజ కార్యక్రమం జరిగినది. పూజలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకంగా పూజలు చేసినటువంటి లక్ష్మీ కాయిన్, రక్షాబంధన్ మరియు అమ్మవారి ఫోటో ఇవ్వడం జరిగినది. అత్యద్భుతంగా వారానికి 1000 మంది చొప్పున అర్చన చేసుకున్నాం. అలాగే దసరా నవరాత్రుల్లో కూడా
ఎంతో ప్రశాంతంగా అన్నవారి కుంకుమార్చన జరిపించుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా దీపావళి వస్తున్నారు, ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ మంది వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గం తాళరేవు మండలంలో గత 2 రోజుల నుండి పడుతున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు నిన్న సాయంత్రం వర్షం తగ్గడంతో దీపావళి మందుల షాపు ముందు క్యూ కట్టారు. కరోనా సైతం లెక్క చేయకుండా షాపుల ముందు క్యూ కట్టిన ప్రజలు పెరిగిన దీపావళి సామాన్ల రేట్లు కొనలేక సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక నుంచి అయినా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వెలుగొందాలని ఆశిస్తూ ఈ దీపావళి ప్రజలు ఆనందంతో జరుపుకున్నారు. అలా బయటకి చెట్టాను.